హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. మా ఫీలింగ్ కాదు, ప్రజల హ్యాపీనెస్ మేము ఫీలింగ్గా ఫీల్ అవుతున్నాం. మేము ఏదైతే అనుకున్నామో జరిగిపోయింది. పాతాలను తొక్కేస్తామో తొక్కేనాం. ఒక అవినీతి పరుండి పొలిమేరలు దాటించాం. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవటం మీ లక్ష్యం కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాతాలను తొక్కేయటమే మీ లక్ష్యం? 100% సీఎం పదవులే ఉందండి. తలుచుకుని చూసి ఎన్ని పదవులు వచ్చేస్తున్నాయో, ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు నీతి అయిన వ్యక్తికి పదవుల అలంకరణ కాదు, ప్రజలు ముఖ్యం. ఈ యొక్క రాష్ట్రాన్ని అగోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక నియంత పరిపాలన ఎలా ఉందంటే, ఇంకా ఇప్పుడు కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే మీరు ఇలా కూర్చుండే వాళ్ళం కాదు, మన కుర్చీలు కూడా లాగేస్తారు. అంత స్టేజ్లో, అంత భయానక టైంలో మేము పోరాటాలు చేసాం. పోరాటాలు ఫలించాయి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో తోచో తప్పకుండా ప్రజలు కూడా పాటించారు, ఓట్లు వేశారు. ఇలాంటి అవినీతి పరుడు మాకు వద్దు, ఒక నీతి అయిన వ్యక్తి కావాలా, పవన్ కళ్యాణ్ వ్యక్తి కావాలి, కూటమి ప్రభుత్వం రావాలనుకున్నారు, ఓట్లు వేశారు, వచ్చింది. మా ధ్యేయం అదే. అంటే పవన్ కళ్యాణ్ సీఎంగా చూడటం మీ లక్ష్యం కాదు? చూస్తాం, టైం ఉంది. బోర్డు ఆయన వయసు అయిపోయింది కదండి, అయిపోయాయండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం సీఎం అవుతారేమో. చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉండగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవకాశం ఈ రోజు? అదే అయితే మొన్న 2024 అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవిస్తున్నారో, ఎంత వాల్యూ ఇస్తారో ఇప్పుడు చూస్తున్నారు. అవసరమైతే కొద్ది రోజులు పోయాక ఆయనే చేస్తారు. దగ్గరుండి ఒక సీనియర్ మోస్ట్, ఒక గురువులాగా పవన్ కళ్యాణ్, ఒక అన్నదమ్ముల్లాగా చూస్తున్నారు. ఆ రకంగా ఆయనే చేయొచ్చు. వెయిట్ చేద్దాం. మీ కోరిక, నా కోరిక, ప్రజల కోరిక నెరవేరుతుంది. ఏది మన ఆశపడి దాని వెనకాల పరిగెట్టకూడదు. పదవుల వెనకాల పరిగెడితే పదవులు ఎప్పుడు రావు, అవి మన వెనకాల రావాలి. ఆ రకంగా వెయిట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిజాయితీ అని ఎదురోజు రాష్ట్రానికి సీఎం అని చేస్తారు. యాక్చువల్గా కమ్మ కాపు అనే ఈ రెండు కులాలకి అనాదిగా రాజకీయ గొడవల నేపథ్యంలో ఎంతోమంది చనిపోయారు. ఉదాహరణకి వంగవీటి మోహన్ రంగ, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే వంగవీటి మోహన్ రంగ గారు చంపబడ్డారు. మరి ఈ కమ్మ కాపుకి అనాదిగా రాజకీయ గొడవలు జరుగుతుండగా, ఇప్పుడు మరలా 2024 కూడా ఈ కమ్మ కాపు, ఒక విధంగా కమ్మ చంద్రబాబు నాయుడు గారు, కాపు పవన్ కళ్యాణ్ గారు, అంటే ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయా? సార్, ఒకటి, ఇంతకుముందు ఈ కుల గొడవలు, కులకక్షలు ఎప్పుడు ఉండేవి కాదు. ఈ రెడ్లు ఏం చేశారంటే, కమ్మ కాపు అని చెప్పి ఒక గొడవను విడదీసి మనం పబ్బం గడుపుకోవచ్చు, వెళ్ళి ఎక్కడో మన మారుమూర ఫ్యాక్షనిస్టులు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏలియ వచ్చాయని ఒక విధంతో కమ్మలకి కాపులకు గొడవ పెట్టరు తప్ప. కమ్మలో కాపులు విజయవాడ కానీ ఆంధ్ర రాష్ట్రంలో అన్నదమ్ముల్లో ఉండేవారు ఎప్పుడు కూడా. కావాలని ఒక రకమైన విధ్వంసాన్ని సృష్టించి వంగవీటి మోహన్ రంగాన్ని చంపించడం వెనక కూడా రెడ్లే ఉన్నారు. 100% 100% ఎందుకుంటారు? అప్పుడు రాజశేఖర రెడ్డి మంచి ఫామ్ లో ఉన్నాడండి. అప్పుడు సోనియా గాంధీ ఈయన కాంగ్రెస్ లీడర్ అవుదాం అనుకుంటున్నారు. అప్పటికి నెక్స్ట్ సీఎం స్టేజ్ కి వచ్చిన మూమెంట్ రంగా గారికి ఉంది. ఒక ముందు భారత రాజ్యాంగం పెడుతున్నాను, ఓకే, దీని మీద ప్రమాణం చేసి చెప్పండి. వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది, మీకు విషయం చెప్తున్నా కదా, వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది దాంట్లో అందరు కుట్ర ఉంది, ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీది కూడా ఉంది, టీడీపీది ఉందని కొంతమంది చెప్తారు. ఏదో వాస్తవాలు మనం మాట్లాడకూడదు. ఈ రకంగా క్రియేట్ చేశారు మాలాంటి యువతను రెచ్చగొట్టడానికి, కులకక్షలు గొడవలు పెట్టడానికి, ఇవిడ తీసుకొని పబ్బం గడిపారు. చివరికి ఏం చేశారు, ఎవరైనా సాధించగలిగారా? అందరూ కాలగర్భంలో కలిసిపోయారు, కలిసిపోతారు, ఇంకా ముందు ముందు కూడా కలిసిపోతారు. మా పోరాటాలు డిఫరెంట్గా ఉంటాయి. మా మనసులో మా కాపు జాతి మీద ఉన్న మనసులో మాకు వేరే ఇన్నర్ లోపల ఉంటుంది. అవి కొన్ని బయటికి చెప్పం. అవి ఎప్పుడు చేయాలో, ఎప్పుడు రావాలో అలాంటి వస్తాం. రంగాగారు లాంటి మనిషిని కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు రంగాగర్ లాంటి మనుషులు కొత్తగా పుట్టుకొచ్చేసారు, వాళ్ళు కాపాడుకోవడానికి మేము అండగా ఉంటాం. కాపు కులం చాలా మంచిది, అందరికి అన్నం పెడుతుంది, ఆశ్రయిస్తుంది, శత్రువును కూడా శమించే గుణం ఉన్న కులం కాపు కులం. ఎందుకంటే ప్రతి ఒక్కరు పేదవాడిని కూడా గుండుకు చేర్చుకుంటుంది. మాకు ఎంత గుండు బలం భగవంతుడు ఇచ్చాడో, అంత జాలిదయ కూడా భగవంతుడు ఇచ్చాడు. అంటే ఇది మనం కుల మతాల కోసం ఈ రోజుల్లో ఇంకా మాట్లాడకూడదు. అన్నీ మారిపోయాయి, సిస్టమ్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు కాపు అమ్మాయిని చౌదరి అబ్బాయి చేసుకుంటున్నాడు, చౌదరి అమ్మాయిని రెడ్డి అబ్బాయి చేసుకుంటున్నాడు. మనం ఇంకా కులాలు పక్కన పెట్టేయాలి, ప్రజల సంక్షేమం మనం చూడాలి. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకు పట్టి అన్నం పెట్టడానికి, రైతులు కాపాడడానికి, ఆడపిల్ల కాపాడే మనం ఇప్పుడు నడుము కట్టుకోవాలన్నమాట. కులం అన్నది ఉండాలి. ఉన్నూరు కన్న తల్లి తర్వాత నెక్స్ట్ మన కులం అన్నది ఒకటి ఉండాలి, తప్పదు. దానికి ఏంటంటే దానికోసం కుల నాయకులు ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. ఎవడు పోరైనా అదే కులంలో ఉన్న పేదవాళ్ళకి అన్నం పెట్టినట్టు కుల నాయకుడు అవుతాడు తప్ప, కులం పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని నాయకులు అవుతారు చూసారా? వాళ్ళు కుల నాయకులు ఎవరు? అలాంటి కుల నాయకులు మనకు అవసరం లేదు. మనకు మనమే నాయకులు. మన కులాన్ని మనం కాపాడుకోండి. ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకోండి. ఈరోజు ఎస్సీ కులాన్ని ఎస్సీ ఎస్తులు కాపాడుకోవాలి, ఎస్టీ కులం ఎస్టీ కాపాడు, కమ్మ కులాన్ని కమ్మ నాయకులు కాపాడుకోవాలి, అందరూ కాపాడుకోవాలి. మనందరం కలిపి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలి. అప్పుడే నిజమైన కుల నాయకులు అవుతారు తప్ప, ఊరికి నేను వెనకాల 10 మందిని వేసుకోవాలి, పొడి చేస్తా, దున్నేస్తారు, ఒక ఎగ్రం ఒప్పు చేయడం దండలేస్తాడు కుల నాయకుడు అయిపోడు. పేదవాడికి పట్టిన అన్నం పెట్టినప్పుడే, మన జాలి గుండె జాలి చూపించినప్పుడే, అప్పుడే కుల నాయకుడు అవుతాడు ఎవడైనా. అంటే ఇప్పుడు మీ కులపిచ్చు ఉందనేది ఒప్పుకుంటున్నారు? కులపిచ్చు భలే చెప్తాను సార్, కులపిచ్చు అంటారేంటి? ఎవడో వస్తాడు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, లేదంటే జేడీ లక్ష్మీనారాయణ చాపించిన పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, లేదంటే ఇంకా కాంగ్రెస్ లో
ఈ జనసేన పార్టీలో ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ సార్, కులం నా కులం అయ్యేటట్టుంటే నా కులంలో ఇప్పుడు ఆ కులనాయకుని ఎప్పుడు అవుతుంది తెలుసా? నా కులంలో పేదవాళ్ళు ఎప్పుడు అడుగు వెనక అట్టడికి గుండిపోయారు. చాలా మంది ఎంతో మెరిట్ వచ్చి కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఉద్యోగాలు రావట్లేదు, చదువుకోవడం డబ్బులు లేని పేదలు కూడా కాపు కులంలో ఉన్నారు. వాళ్ళ కోసం కులనాయకుని, అంతే తప్ప నేను ప్రత్యేక కులనాయకుని కాదు. మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా కులం అంటించకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లు చూశారు, అన్ని కులాలకి సమాన న్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కాపు కులం, పవన్ కళ్యాణ్ పార్టీ కదా. పవన్ కళ్యాణ్ భావాలు, విప్లవ భావాలు, నాలాంటి విప్లవ భావాలు ఆయన నేను కూడా తయారవ్వడం ఒక ఆశ. అలాంటి మంచి వ్యక్తి అడుగులో ఒక అడిగేసి రాష్ట్రానికి, దేశానికి ఒక మంచి సేవ చేయగల ధైర్యం ఉంటుందని ఆయన అడుగులేసాను తప్ప మిగతా నాయకులు ఎవరైనా సేవ చేసే వాళ్ళు ఉన్నారా? జాలిగుండు ఉందా? విప్లవ భావాలు ఉన్నాయా? కార్మికులు పట్టించుకున్నారా? ఆడపిల్లలు పట్టించుకున్నారా? అబాయికులు పట్టించుకున్నారా? విద్యార్థులు గుండెట్టేట్టు ఉన్నారా? ఎవరైనా అమ్మాయి ఒక అమ్మాయి రేపు చేద్దా దానికోసం గట్టిగా మాట్లాడే దమ్ము ఏ నాయకుడికైనా ఉందా? ఒక పవన్ కళ్యాణ్ ఉంది. అందుకే ఆయన అంటే ఇష్టం పిచ్చి, ఆయన కోసం ఉంటే ఉంటాం పోతే పోతాం, తెగించే తిరుగుతాం తప్ప పవన్ కళ్యాణ్ వదలలేము మేము.